హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ నేను సింధు ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో అవసరం ఇది లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలంటే బాగా నిద్రపోవాలి నిద్ర సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నిద్రలేమి సమస్య చాలా మందిలో ఉంటుంది అందువల్ల ఎల్లప్పుడూ తగినంత నిద్ర అవసరమని వైద్యులు పదే పదే చెబుతుంటారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న పెద్దలు రాత్రికి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి ఒక వ్యక్తి ఎంత కాలం నిద్ర లేకుండా జీవించగలడనేది ఇంకా స్పష్టంగా చెప్పినప్పటికీ చాలా మంది పని ఒత్తిడి తదితర కారణాల వల్ల నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు చాలా మందిలో ఇరవై నాలుగు గంటల పాటు మెలకువగా ఉన్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి ఇరవై నాలుగు గంటలు మేల్కొన్న వ్యక్తిలో రక్తం స్థాయి సమానం ఇది చిరాకు ఏకాగ్రత కోల్పోవడం విపరీతమైన ఒత్తిడి కండనాల నొప్పి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు ఎవరైనా నలభై ఎనిమిది గంటలు నిరంతరం మేల్కొని ఉంటే వారు చాలా అలసిపోతారు వారు కళ్ళు తెరవడానికి కూడా బాధపడుతుంటారు వారి మెదడు మైక్రో స్లీప్ అనే పిలువబడే పూర్తి అపస్మారిక స్థితికి వెళ్లడం ప్రారంభమవుతుంది నిద్ర లేకుండా డెబ్బై రెండు గంటల పాటు ఉంటే ఆ తర్వాత అలసట లక్షణాలు తీవ్రంగా మారతాయి మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండడం వల్ల మనిషి మానసిక స్థితి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది మూర్ఛ చిరాకు ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి అధిక రక్తపోటు ఉబకాయం మధుమేహం గుండె జబ్బులు డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది